गौरी व्रतम चेसिन तर्वात भर्त काळ्ळु कड़िगि आ नीळ्ळु तल मीद जल्लुकुंटे आड़दा नैवेद्यतनु वर्धिल्तुंदट ఒక్కసారి అందుకని నా కాళ్ళని రంగునీళ్ళలో ముంచి ఖరాబ్ చేసుకుంటావా అయ్యో అపచారం అలా అనుకండి ఇది రంగునీళ్ళు కావు పసుపు కుంకుమ కలిపాను అవి మాత్రం రంగులు కాదంటావా పెద్ద చదువులు చదువుకున్న మీకు వీటి మీద నమ్మకం లేకపోవచ్చు కానీ ఆడదానికి పసుపు కుంకాల ఆరో ప్రాణం అండి కాళ్ళు కడగనివ్వండి వద్దని చెప్తుంటే ఏంటి మోకం యాండి ఏంటిది మొన్నటి మన బోల్ని వాళ్ళ దాటిన కదా అని హాస్పిటల్కి అన్నం తీసుకొస్తే ఇంకెప్పుడు ఇలా చేయొద్దని తినకుండానే తిప్పి పంపారు నిన్నటికి నిన్న కోర్ల ఉప్పు ఎక్కువైందని తినే తిన అన్నంలో చేతులు కడిగేశారు ఇవాళ శుభమాని గౌరీ వ్రతం చేసుకుని మీ కాళ్ళు కడిగి నెత్తి మీద జల్లుకుంటానంటే పళ్ళను తన్నారు ఎందుకండి ఎందుకండి ఈ మధ్య మీరు ఇలా అయిపోయారు ఏమిటండి నేను చేసిన తప్పు చెప్పండి తప్పు చేసింది నువ్వు కాదు నేను హాయిగా పట్టణంలో పడి ఉన్నకి ఊరు వచ్చానే అది నేను చేసిన మొదటి తప్పు ముక్కు మొహం తెలియని చేతి కొడుతున్నానే అదే నేను చేసిన రెండో తప్పు అన్నిటిని మించి నీ మెళ్ళలో మూడు ముళ్ళు వేశానే అది అది నేను చేసిన మూడో తప్పు అరే రే 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 పాలిట పొంగిపోతుంటే చూస్తూ ఊరుకున్నావేంటమ్మా అమ్మా జానకి ఏమంటమ్మా ఇది ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదు మళ్ళీ చూడు నేను నీ తల్లి లాంటి దాన్ని ఏం జరిగిందో చెప్పమ్మా ఆయన ఆయన చెప్పు ఆయన ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవారు కదా పల్లెత్తు మాట అనేవారు కాదు కదా పట్నం నుంచి తిరిగి వచ్చాక ఎందుకనో చీటికి మాటికి నా మీద కోపడుతున్నారు పోనీ నేను ఏమైనా పొరపాటు చేస్తే చెప్పొచ్చుగా హోసిపిచ్చి తల్లి ఇదే సంగతి మగాళ్ళకి 190 యాపకాలు ఉంటాయి ఇసిగిపోయి ఇంటికి తిరిగి వచ్చి పెళ్ళం మీద చిరాకు పడడం మామూలే తిరుగు చిరాకు పడొచ్చు కోపం వస్తే నాలుగు తిట్టొచ్చు కొట్టొచ్చు నేను బాధపడను కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా ఆయన ఈ ఊరు రావడమే తప్పట నన్ను పెళ్లి చేసుకోవడం అంతకంటే పెద్ద తప్పట గుర్నాథం గారు మీరు ఇంకా తిండి తగ్గించినట్లు లేదే రామ రామ ఇదే గిడ చేయండి సద్దని కూడా మానేసి దిబ్బరెట్లు తింటున్నాను ఎన్ని తింటున్నారు ఎన్నోనా ఈ మాత్రం చైజీ 5-6 తో చరిపెట్టుకుంటున్నాను ఓహో వెన్న బాగా తట్టిస్తున్నారా చిజీ వద్దనరుగా ఎన్న మానేసి నీ తింటున్నాను ఈ మాత్రం గిన్నెతోనా ఎన్నిసార్లు చెప్పానండి మీ వంటికి నెయ్యి వెన్న పనికిరావని చెప్పారు గాని చిగ్గిడిచో చీకటి చెబుతున్నాను ఎన్న తినకపోతే ఎదారిపోతుంది రాత్రిపూట దాని దగ్గర ఎదవమోగా ఇవ్వాల్సి వస్తుంది నెయ్యి కూడా వద్దన్నారు అనుకోండి నా పెళ్ళ పుట్టింటికి వెళ్ళిపోద్ది అసలే దాని బస్తి వెళ్తే రాదండి గుర్నాథం గారు తిండికి సంసారానికి ఏం సంబంధం లేదండి అంతా మీ మానసిక భ్రమ నేను చెప్పినట్లు మీరు ఆహారం తగ్గించుకుంటే మీ గుండెకేం ఠోకలేదు అట్టగే బాబు పెళ్ళం పోయినా ఇంకో దారి చేసుకోవచ్చు గుండిపోతే రాదుగా బాబు గారు ఇంకొకసారి సరిగ్గా చూడండి ఆల్ రైట్ డాక్టర్ బాబు డాక్టర్ బాబు నీతో కాస్త మాట్లాడాలి ఓ నిమిషం ఇలా వస్తావా కష్యస్ వస్తాం కాస్త ఆలస్యమైన గుర్నాథం గుండెకేం లోట్లేదు నువ్వు రా మీరెళ్ళండి బాబు ఏమిటి మళ్ళీ ఈ రబ్బర్ గొట్టాన్ని పట్టుకొని ఊళ్ళో వాళ్ళ గుండె చప్పుడు వినడం కాదు ముందు నీ ఛాతి మీద పెట్టుకుని అక్కడ గుండెకాయ ఉందో లేదో తెలుసుకో అవును బాబు నీకు అసలు గుండె ఉంటే జానకమ్మని ఇలా ఏడిపించుకు తినవు ఏం బాబు మా జానకమ్మ అంటే నీకు అంతెగుటొచ్చిందా అసలు ఏం పాపం చేసిందని ఆ తల్లిని ఇంత సూటి పొట్టు మాటలతో చంపుతున్నావు పట్టణంలో చదవకపోయినా ఈ పల్లెల్లో ప్రతి మనిషిని చదివింది మేడల్లో పెరక్కపోయినా మా అందరి గుండెల్లో పెరిగింది చిన్న సీమ కూడా హాని చేయన సిరిమల్లిని ఎందుకు బాబు అలా చిదరించుకుంటున్నావు ఆలు మగలన్న తర్వాత ఏవేవో గొడవలు వస్తుంటాయి పోతుంటాయి అవన్నీ ఎట్టాగూ సర్దుకుపోవాలి అసలు ఆ తల్లి ఏం తప్పు చేసిందో చెప్పు నేను వెళ్ళి సర్ది చెప్తాను ఇన్నాళ్ళు ఎలా చెప్పాలో తెలియక జానకిని బాధ పెట్టాను ఇవాళ నువ్వు గట్టిగా చెప్పగలవనే ధైర్యం ఇస్తున్నావు అదేమిటో చెప్పు బాబు నేను జానకమ్మతో చెప్తాను జానకి కొద్ది రోజుల్లో నీ పసుపు కుంకాలను పోగొట్టుకోబోతున్నావు అని చెప్పు నీ భర్త పోయినా నువ్వు బతకాలని చెప్పు డాక్టర్ బాబు
జానకమ్మా జానకమ్మా ఏంటి మళ్ళీ ఏంటిది మళ్ళీ ఏం లేదమ్మా ఈ ముద్దు మొహాన్ని మళ్ళీ చూడగలనో లేదోనని ముచ్చట తీర్చుకుంటున్నాను అదేమిటి ఇప్పుడు నీకేమైందని నాకేం కాలేదమ్మా మిలిటరీలో ఉన్న నా మొగుడికి ఏదో మాయి రోగం వచ్చిందంట ఆడు బతకడమే కష్టమని ఉత్తరం వచ్చింది ఆడికాడికి వెళ్ళిపోతున్నా అయ్యో నువ్వేం భయపడకు మళ్ళీ వెళ్ళేటప్పుడు పోలేని తలకి మొక్కుకుని వెళ్ళు ఆ తల్లి మీ ఆయన చల్లగా చూస్తుంది పిచ్చి తల్లి దేవుళ్ళు దేవతలు ఉన్నారు వాళ్ళకి మొక్కుకుంటే ఎన్ని కట్టాలైనా తీరుతారని నమ్మి దండం పెడతాం కానీ దేవుళ్ళు మనుషుల కంటే కర్కోటకలమ్మ సుఖంగా ఉన్న ప్రాణాన్ని చూసి ఓరవలేరు అందుకే దేవుళ్ళని రాళ్ళతో చేస్తారు అదే మాట మళ్ళీ మన ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ తల్లినే ముక్కేదాన్ని వాళ్ళ కష్టాలు తీరడం నీకు మాత్రం తెలీదు ఒకేళ నువ్వు అన్నట్టు ఆ పోలేరం ఉన్న ఇతరులకి కోరితే బాగానే సాయం చేస్తుంది కానీ సొంతానికి కోరితేనే సేవుటితైపోద్ది ఒకేళ ఆ మనిషికి ఏమన్నా అవుతే మళ్ళీ ఈ జన్మలో నీకు పూలెట్టే యోగం ఉండదు తిరుగు అమ్మా పోలేనమ్మ తల్లి నా మళ్ళీ పసుపు కుంకాలు కాపాడు తల్లి విన్నాను మల్లి ఊరంతా నీకొచ్చిన కష్టాల గురించి మాట్లాడుకుంటున్నారు మీ ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను పుట్టి పెరిగిన వాణ్ణి ఆదుకోలేని ఆ దేవుడు అసలు పుటకే లేని వాణ్ణి ఏం ఆదుకుంటాడు బాబు అవును బాబు నాకు అసలు మొగుడే లేడు నాకు ఏ మగాడు తాళి కట్టలేదు బాబు సాటి ఆడవాళ్లలో సులకన కాకూడదని నాకు నేనే కట్టుకున్న పసుపు తాడు బాబు ఇది ఏం బాబు ఆడే లేనప్పుడు యాడికెళ్తానన్నా యాడికెళ్ళినా పర్వాలేదు బాబు ఇక్కడ మాత్రం ఉండకూడదు ఎందుకో తెలుసా ఇక్కడ ఉంటే నా పాడు నోరు ఊరుకోదు బాబు నువ్వు చెప్పిన నిజం బయట పొక్కి ఆ నోట ఈ నోట జానకమ్మ సేవను పడితే ఆ తల్లి బతకలేదు బాబు ఈ చేతులతో పెంచిన పూల మొక్క నా కళ్ళెదుటే పాడైపోతుంటే చూసి తట్టుకునే గుండె ధైర్యం నాకు లేదు బాబు అందుకే వెళ్ళిపోతున్నా నేను బతికుండగా ఈ పక్కకు రాను బాబు ఈ ఊరు పక్కకే రాను ఎడతాను బాబు ఎడతాను ఎంత మంచి మనసులున్న ఈ పల్లెటూరుకు రావటం నిజంగా నా అదృష్టం